ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలోకి సీఎం చంద్రబాబు అడుగుపెట్టగానే హర్షధ్వానాలు చేస్తూ కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు లేచి నిలబడి స్వాగతం పలికారు. అంతకుముందు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద సీఎంకు స్వాగతం పలికారు. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి చంద్రబాబు నమస్కారం చేశారు. భావోద్వేగ సన్నివేశంతో ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. అసెంబ్లీలోకి పూర్ణ కుంభంతో చంద్రబాబుకు స్వాగతం పలికిన వేద పండితులు ఛాంబర్లోకి వచ్చిన వెంటనే చంద్రబాబుకు ఆశీర్వచనం పలికారు. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఏపీ అసెంబ్లీ సమావేశాలలో తొలుత ఎమ్మెల్యేగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని పాటిస్తానని, సభా మర్యాదలను గౌరవిస్తానని వారు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ సభ్యుడైన కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను.
ఏపీ శాసనసభలో మాజీ సీఎం జగన్ ఒక సాధారణ సభ్యునిలా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితం కావడంతో వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో జగన్ సాధారణ సభ్యునిగానే ప్రమాణ స్వీకారం చేశారు. కాగా జగన్ పట్ల శాసనసభలో అమర్యాదగా ప్రవర్తించరాదని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంగళగిరి నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది నారా లోకేష్, మచిలీపట్నం నుండి రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది కొల్లు రవీంద్ర అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న వీరు భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేశారు. లోకేష్, నారా నారా లోకేష్ అన్న నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అన్న నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి. లోకేష్, నారా నారా లోకేష్ అని నేను శాసనసభ సభ్యుడినైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొల్లు రవీంద్ర అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా కొల్లు రవీంద్ర అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి సంధ్యారాణి గుమ్మిడి. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున సీఎం చంద్రబాబు, సహచర మంత్రులు, పార్టీ శాసనసభ్యులతో కలిసి బయలుదేరి వెళ్లారు. మార్గ మధ్యంలో వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నాయకులు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే ప్రతిసారి వెంకటాయపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఇదే ఆనవాయితీని కొనసాగించారు. ఆ
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.